భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పాత ఆర్డీఓ కార్యాలయం వద్ద తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నటువంటి చేపపిల్లల కార్యక్రమం పాల్వంచ మండలంలోని 36 గ్రామ పంచాయతీలో చెరువులు ఉన్నటువంటి వాటికి ఈరోజు 19 గ్రామ పంచాయతీలకు మాత్రమే చేపపిల్లల్ని పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం సక్రమంగా లేదు, లెక్కల్లో కూడా పొంతన లేని విధంగా ఉంది. రంగాపురంలో సుమారు 2.5 ఎకరాలు విస్తీర్ణం కలిగి ఉన్నటువంటి చెరువుకి 15,000 చేపపిల్లలు రాస్తున్నారు. మరియు దంతాల బోర ఎస్సీ కాలనీలో 7 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి చెరువుకు 7,000 చేపపిల్లలు రాశారు. ఎక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి చెరువులో మాత్రం తక్కువ శాతం రాసి, తక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి చెరువు మాత్రం ఎక్కువ చేపపిల్లలు రాశారు. అసలు ఈ చేపపిల్లలను పోయాలంటే ఎక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులను తెలుసుకుని, గ్రామ పంచాయతీ వారిని కానీ అడిగి తెలుసుకుని, ఎక్కడ ఎటువంటి నేల ఉన్నదని అనే సమాచారం తెలుసుకుని, బురద నేల, ఇసుక నేల అనేది గమనించి ఇచ్చినట్లయితే బాగుంటుందని న్యూ డెమోక్రసీ పార్టీ నిమల రాంబాబు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఈరోజు పంచుతున్న చేప పిల్లలు 36 పంచాయతీల పరిధిలో సుమారు ఇప్పుడు ఒక 19 పంచాయతీలకు చేప పిల్లలు ఉన్న చెరువులు ఉన్న పరిధి వరకు పంచుతున్నారు. ఈ చేప పిల్లల పంపిణీ సమగ్రంగా లేదు. కొన్ని చెరువులకు విస్తీర్ణం ప్రకారం కాకుండా అసలు లెక్కలో కూడా పొంతన లేకుండా, ఉదాహరణకు రంగాపురంలో సుమారు 2-2.5 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి ఒక చెరువుకి 15,000 పిల్లలు రాశారు. అదే దంతలవార ఎస్సీ కాలనీలో 7-8 ఎకరాల విస్తీర్ణం కలిగినటువంటి చెరువుకి 7,500 రాశారు. ఎక్కువ విస్తీర్ణం ఉన్న చెరువునేమో తక్కువ పిల్లలు పోసి, తక్కువ విస్తీర్ణం ఉన్నటువంటి చెరువుకేమో ఎక్కువ పిల్లలు రాసి ఒక సమగ్రంగా లేనటువంటి పరిస్థితి. అసలు ఈ చేప పిల్లలు పోయాలంటే అక్కడ ఉన్నటువంటి సొసైటీ సభ్యులు కానీ సర్పంచ్ని కానీ సంప్రదించాలి. తర్వాత చెరువుల్లో కూడా మట్టి తీరును బట్టి, భూసారాన్ని బట్టి చెరువు బొచ్చ బంగారు తీగ ఈ మూడు పిల్లలు పట్టపైన పోయండి. అవి కూడా నాణ్యత గల చేపలు. అదే వాళ్ళైతే ఆ చేపల మీద అవగాహన ఉంటుంది కాబట్టి తీసుకుపోయి వాళ్లకు చెరువుకు సంబంధించిన పిల్లల్ని పట్టుకొచ్చి నాణ్యత చేపలను పోసుకుంటారు. అది అసలు నాణ్యత ఉన్నదా లేదా అనేది కూడా ఎవరు చూడకుండా ఆ ఒక అంచనా లేకుండా వేస్తున్నటువంటి ఇది కోట్ల రూపాయల డబ్బులు వృధా చేయడమే తప్ప పనికొచ్చేది కాదు. ఉదాహరణకు గత సంవత్సరం బండ్రికొండలో మంగళకుంట చెరువులో రవ్వులు బొచ్చలు బంగారు తీగలు పోస్తే సంవత్సరం పూర్తయినా 150 గ్రాములు పెరగలే ఒక పిల్ల. 6 నెలలకే కేజీ నుండి 1.5 కేజీ చేప కావాల్సింది. సంవత్సరం పూర్తయినా కూడా 150 గ్రాములు 200 గ్రాములే పెరిగింది. అట్లా వీటన్నీ డబ్బులు వేస్ట్ చేసి ప్రజలు